సహజ వనరులను వాటి పేరుకు తగ్గట్లుగా సహజంగా ఉంచితేనే సరి, లేకుంటే అదును చూసి దెబ్బ కొడతాయి. విజయవాడ విలయం ఆ విషయం మరోసారి చాటి చెప్పింది. నగరంలో ఇంతటి ఉపద్రవం తలెత్తడానికి ప్రధాన కారణం సహజ వనరుల ధ్వంసమే. ముఖ్యంగా విజయవాడ దుఃఖదాయినిగా పేరున్న బుడమేరు వాగు పరివాహక ప్రాంతమంతా ఎడాపెడ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో అది నగరాన్ని అష్టదిగ్బంధం చేసింది. దీనికి తోడు అస్తవ్యస్త భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, డ్రైన్లలోకి చేరుతున్న టన్నుల కొద్దీ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి విజయవాడకు పేడకరణ మిగులుస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చేదన్నడు? ఏం చేస్తే విజయవాడ వరద కష్టాలు తీరతాయి? ప్రకృతికి ఎదురు వెళ్తే వినాశనం తప్పదని గత కొన్ని సంవత్సరాల్లో అనేక విపత్తులు నిరూపించాయి. 2013లో ఉత్తరాఖండ్ వరదలు, నిన్న మొన్నటి కేరళలోని వైనాడ్లో కొండచర్యలు విరిగిపడిన విషాదం, ఇప్పుడు విజయవాడ వరద. బెజవాడ విపత్తుకు ప్రధాన కారణం నగరం మధ్యలో ప్రవహిస్తున్న బుడమేరు వాగును ఎడాపెడా ఆక్రమించడమే. ఆక్రమణలతో కుచించుకుపోయిన వాగు భారీగా వచ్చిన వరద తట్టుకోలేక ఉగ్రరూపం దాల్చింది. ఉప్పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో 2 దశాబ్దాల్లో విపరీతంగా ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ రేటుకే లభించడంతో పేద మధ్యతరగతి ప్రజలు పరివాహక ప్రాంతంలో భూములు కొని ఇళ్లు నిర్మించుకున్నారు. రాజకీయ నాయకులు అండగా నిలవడంతో ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో వరద ఆ ఆక్రమిత ప్రాంతాలతో పాటు విజయవాడలోని మెజార్టీ ప్రాంతాలను ముంచేసింది. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక వాగు. కృష్ణా గోదావరి ప్రాంతం మధ్యలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు, కొల్లేరుకు నీటిని సరఫరా చేసే కీలక వాగుల్లో బుడమేరు ఒకటి. ఇది మైలవరం నుంచి 37 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలుస్తోంది. విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, సింగనగర్, పాయకాపురం, అయోధ్యనగర్, మధురానగర్, కనకదుర్గ కాలనీ మీదుగా ప్రవహిస్తుంది. ఇది ఏలూరు కాలువకు సమాంతరంగా వెళ్తుంది. నగరంలో ఈ ప్రాంతాలు అత్యంత విలువైన నివాస ప్రాంతాలుగా మారాయి. ఇదే ఆక్రమణలకు కారణమైంది. ఎవరికి వారు ఆక్రమించి నకిలీ పట్టారు, దస్తావేజీలు సృష్టించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులు దీనికి మద్దతిచ్చారు. తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయి. బుడమేరు డ్రైన్ వెంట దాదాపు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. బుడమేరు పరివాహక ప్రాంతం సర్వే నెంబర్ 32లో 1.20 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో విక్రయాలు చేయగా అంతా వైకాపా నేతల పేర్లే తెరమీదకొచ్చాయి. బుడమేరు వెంట పాయకాపురం చెరువు ప్రాంతంలో స్థలాల విలువ భారీగా ఉండగా ఇక్కడ కూడా ఆక్రమణలు జరిగాయి. బుడమేరుకి చాలా విజయవాడ వచ్చే ముందు చాలా షార్ట్ జర్నీ. సో దానికి మనం ఒక కృష్ణానది లాంటి పెద్ద నది అయితే ఎక్కడెక్కడ ఎంతెంత వస్తుందో వరద మనం క్యాలిక్యులేట్ చేసి మనం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ 20-30 కిలోమీటర్ల దూరంలో నది వాగు స్టార్ట్ అయ్యి గట్టిగా అక్కడ వాన పడితే అది ఒక్కసారి వచ్చి ముంచేయగలదు. విజయవాడ లాంటి మహానగరాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టగలదు. సో దానికి తోడు మన ఎంక్రోచ్మెంట్స్, దీనివల్ల ఒక ప్లాన్ లేకుండా ఉండటం వల్ల మనకి అది ఎప్పుడూ ప్రాబ్లమే. బుడమేరు వాగులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆక్రమణలతో దాని సామర్థ్యం ప్రస్తుతం 6,500 క్యూసెక్కులకు కుచించుకుపోయింది. బుడమేరుకు ఇప్పటి వరకు 6 సార్లు వరద రాగా ఇది 7వది. 1964లో బుడమేరు చరిత్రలోనే అత్యధికంగా 39,595 క్యూసెక్కుల వరద రాగా డైవర్షన్ పోను దిగువకు 28,470 క్యూసెక్కులు వదిలారు. 2005 వరదల సమయంలోనూ వాగులోకి భారీ వరద వచ్చి విజయవాడను ముంచెత్తింది. 2009లో కూడా ఇదే పునరావృతమైంది. బుడమేరు వరదను నియంత్రించడానికి 15,000 క్యూసెక్కుల సామర్థ్యంతో వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు 2 రోజుల పాటు కురిసిన వర్షానికి హెడ్ రెగ్యులేటరీ వద్దకు 30,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రెగ్యులేటరీ ద్వారా 10,000 క్యూసెక్కులు వదిలారు. మిగిలిన 20,000 క్యూసెక్కుల వరద దిగువకు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో పాముల కాలువ సహా పలుచోట్ల గండ్లు పడి అది విజయవాడను ముంచెత్తింది. ఆక్రమణలకు తోడు గుర్రపు డెక్క వంటి కలుపు మొక్కలు పెరగడం, బుడమేరు డ్రైన్ సహా వరద నీటి మళ్లింపు కాలువలు పూడుకుపోవడం వంటివి ప్రమాదాన్ని పెంచాయి. బుడమేరుకు గండ్లు పడ్డ గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం పట్టించుకుని పాపం కూడా ప్రస్తుత వరదల తీవ్రత పెరగడానికి మరో కారణం. నేచురల్ గా ఫామ్ అయినవి చాలా ఉంటాయి. సో కొండల్లో వానలు పడతాయి, అక్కడ నుంచి వాగు వస్తుంది, చెరువులో నిండుద్ది, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి ఫ్రీగా మూవ్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ రావటం వల్ల ఈ నదులు, వాగులు, చెరువులు ఇట్లన్నిటినీ ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణకు గురవటం వల్ల
ఆ వాటి ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్కి కొన్ని కోట్ల సంవత్సరాల్లో ఫ్రీగా ఫ్లో అయిపోయే వాటర్కి అడ్లు పెడుతున్నాం మనమే, మానవులమే అడ్లు పెడుతున్నాం. ఈ అడ్లు వలన అది నది దాని రూటు అది తీసుకుంటుంది. సో మనం నదిలోకి వస్తే నది మన ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ జరుగుతుంది అదే, మనం నదిలోకి వచ్చాము, వాగుల్లోకి వచ్చాము, చెరువుల్లోకి వచ్చాము, అవి ఆ నీరు వచ్చి మన నెలల్లోకి వస్తుంది. విజయవాడ వరదలకు ఆక్రమణలతో బుడమీరు ఉప్పొంగడమే కాదు, అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ కూడా కారణం. నగరంలోని సింగ్నగర్, మొగల్రాజపురం, భవానీపురం ప్రాంతాలు మిగిలిన ప్రాంతం కంటే పల్లంగా ఉన్నాయి. అక్కడ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో లోపాలున్నాయి. అవుట్ఫాల్ డ్రైన్లు, అంతర్గత డ్రైన్లది ఇదే పరిస్థితి. ఫలితంగా వర్షపు నీరు ముందుకు సాగని పరిస్థితి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వర్షపు నీటి డ్రైన్ల నిర్మాణం ప్రారంభమైనా తర్వాత వచ్చిన వైకాపా సర్కారు వాటిని పట్టించుకోలేదు. విజయవాడ నగరంలో 160 కిలోమీటర్ల కొండ ప్రాంతం విస్తరించగా అక్కడి నుంచి 5.24 మిలియన్ గ్యాలన్ల మురుగునీటితో పాటు చెత్త, 5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, క్యారీ బ్యాగులు అవుట్ఫాల్ డ్రైన్లలోకి చేరుతూ వర్షం మురుగునీటి పారుదలకు ఆటంకం కలిగిస్తున్నాయి. విజయవాడ వరద సృష్టించిన విలయం ఇప్పటికైనా అందరికీ ఓ పాఠం కావాలి. లక్షలాది మందికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఈ విపత్తుతోనైనా అధికార యంత్రాంగం మేలుకోవాలి. తక్షణమే బుడమేరు ఆక్రమణను తొలగించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేయాలి. దీనికి ప్రజలు సైతం సహకరించాలి. లేకుంటే విజయవాడ ఇలాంటి విపత్తులను మరిన్ని ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది.